to the Bible. Parishuddha Granthamulo Prakatana Grantham. 19వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. రెండు లేఖనాలు నేను చదవగోరుతున్నాను. దేర్ ఆర్ టూ థింగ్స్, రెండు లేఖనాల్లో నేను మాట్లాడగోరుతున్నాను. ప్రకటన 19:11 నుండి చదువుదాం. మరి పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. అదే మనం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులమైన మనమందరము ఆయనకు కిరీటాలు ధరింపజేస్తాం. మీకు గుర్తుందా 3వ సంకల్ప వర్తమానికుడు మార్టిన్, అతని స్టోరీ ప్రవక్త చెప్పాడు 7 సంకాలలో. గుర్తుందా మీకు? అది నేను చెప్పాను సంఘకాలలో. అదేంటంటే ఒకరోజు మార్టిన్ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉండగా ఆయన రూములో సాతానుడు వెలుగుదూత వేషంలో ప్రత్యక్షమయ్యాడు. యేసు రూపంలో ప్రత్యక్షమయ్యాడు, వెలుగుదూత రూపంలో, యేసు రూపంలో. మరియు మార్టిన్ ఒక్కసారి కళ్ళు తెరి చూసేసరికి ముందు యేసు రూపం కనబడుతున్నది. మరి మార్టిన్ అలానే చూస్తూ ఉన్నాడు పైనుండి కిందికి ఆ రూపాన్ని. అప్పుడు వాడంటున్నాడు, మార్టిన్ నన్ను గుర్తుపట్టలేదా? నేను జీసస్ని, నువ్వు ప్రార్థిస్తున్న జీసస్ని నేనే, నన్ను ఆరాధించు, నన్ను మొక్కు అని అంటుంటే మార్టిన్ అలానే చెన్నై అలానే చూస్తూ ఉన్నాడు. నేను ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? చూడు నా గాయాలు, చూడు నా చేతికి గాయాలున్నాయి అని చూపిస్తున్నాడు. కానీ మార్టినట వాక్యము బాగా చదివిన స్టూడెంట్. లూసిఫర్ చేసే మోసాన్ని దొరకబట్టాలంటే ఒకటే విధానం, రాత్రి నేను చెప్పినట్టు వాక్యము నీకు తెలుసుండాలి. అమనంటారా? రాత్రి నేను బోధించినట్లు వాక్యము నీకు తెలిసి ఉండాలి. అమనంటారా? మార్టిన్ పైనుండి కింది దాకా చూసినప్పుడు మార్టిన్కు ఒక్క తేడా కనపడిందట ఆ రూపంలో. అంతా జీససే, రూమంతా వెలుగుతూ ఉన్నది, చేతులకు కాళ్ళకు గాయాలున్నాయి, కానీ తలపైన కిరీటం ఉన్నది. మార్టిన్ లూథర్కి మార్టిన్ లూథర్ కాదు, 3వ సంఘాల వర్తమాన మార్టిన్ మాత్రమే, మార్టిన్కి వెంటనే ఆయనకు వాక్యం గుర్తుకొచ్చింది. ఈ వాక్యమే మనం చదివిన వాక్యమే. కానీ ఆయన ఈ కిరీటాలు ఎప్పుడు ధరించుకుంటాడంటే పరిశుద్ధులు వధువు వెళ్ళినాక వధువు ఆయనకు కిరీటాలు ధరింపజేస్తారు. పౌలు గారు అంటాడు కదా, మిమ్మల్ని నేను కిరీటంలో ముత్యము వలె సిద్ధపరచుచున్నాను. బ్రదర్ బ్రానమ్ మెసేజ్ సేవలోకి తెలుసు. ఆయన కూడా ప్రార్థనలోను ప్రసంగాలను అంటుంటాడు, నేను మిమ్మల్ని ఆయనకు పెట్టబోయే కిరీటములో మిమ్మల్ని నేను ఒక పగడముగా, ఒక ముత్యముగా నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. సో వధువు ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకు కిరీటం ధరింపజేస్తారు. 7 సంఘకాలలో ఉన్న వర్తమానికులు. మీకు అర్థమైందా? అందా అర్థమైన రామండి. ఇదిగో ఈ లేఖనాన్ని చూసే మార్టిన్ గుర్తుపట్టి వచ్చిన వాడు దొంగ అని అర్థమైంది, వచ్చిన వాడు అబద్ధీకుడని. వెలుగుదూత వేషంలో లూసిఫర్, వెలుగుదూత వేషంలో యేసు వేషంలో వచ్చాడని గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఆయన అంటున్నాడు, సతానా నువ్వు నన్ను మోసం చేయలేవు. హల్లెలూయా, నువ్వు నన్ను మోసం చేయలేవు అనుతోనే అలానే సన్నే చూస్తున్నాడట. కేవలము పరిశుద్ధులు మాత్రమే ఆ కిరీటం పెడతారు. నువ్వు ఆ కిరీటం పట్టుకొని వచ్చావంట నువ్వు నా యేసువు కాదు, నా దగ్గర వెళ్ళిపో అన్నాడు. వాడు మాయమైపోయాడు.
నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను. పట్టుకోవాలంటే కష్టం. కేవలం వాక్యం విని ఉండాల నువ్వు. ఒక్కొక్క కూటమి నువ్వు మిస్ అవుతానవు అంటే ఏం మిస్ అవుతానవో తెలుసా? నువ్వు చూచే దానిని మిస్ అవుతానవు. చూడలేవు నువ్వు. ఓకే, ఆయన పరిశుద్ధుల కిరీటాలు ధరింపజేస్తారు. అందుకే ఇక్కడ ఏమన్నా ఉండే, మరియు మళ్ళీ చదువుతున్నాను 12వ వచనం నుండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను, మరి దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది, పరలోకమున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి, జనములను కొట్టుడకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారకు దేవుని తీక్షమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును, రాజులకు రాజు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. నెక్స్ట్ 20వ అధ్యాయం, నెక్స్ట్ నేను చదవబోయే వర్స్ 20వ అధ్యాయం, ప్రకటన 20:7 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును, భూమి నలదిశ్యుల ఎందున్న జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగుమాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చోయుటకై వాడు బయలుదేరును, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను, అచ్చట ఆ క్రూర ముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ఐ లవ్ ద స్క్రిప్చర్స్, నాకు లేఖనాలు అంటే చాలా ఇష్టం. ప్రార్థించుకుందాం.